పేరు రియాజ్. ఎక్కడ ఉంటారన్న? గురంపూర్ లోకలే. ఇప్పుడు సాగర్ లో ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారన్న? కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటున్నారన్న? అంతే, ఇంకా అంతే. అంటే ఎందుకు కాంగ్రెస్ కావాలని కోరుకుంటున్నావు? అంతే. నా పేరు రాజశేఖర్ అన్న. ఎక్కడ ఉంటారు? నాది గుర్రంపూడు, నాది చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఉప ఎన్నికలు వస్తున్నాయి సాగర్లో, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? నాకైతే అంచనా అంచనా కాంగ్రెస్ అనుకుంటున్నా. ఎందుకు కాంగ్రెస్ అనుకుంటున్నారు? కాంగ్రెస్ అంటే ఎందుకు అనుకుంటున్నా అంటే, మాకు ఇదివరకు ఉన్నాడు, ఇందాక కొన్ని చేసిండు, అందువల్ల మాకు ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నాం. కాంగ్రెస్ గెలిచింది అనుకుంటాం. మీ పేరు రాము. ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఎల్మగూడ లోకల్. ఇప్పుడు సాగర్లో ఉప ఎన్నికలు ఉన్నాయి కదా? అవును సార్. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ ఏం చేయలేదు, అప్డేట్ ఏం డెవలప్ లేదు, కాంగ్రెస్ అయితే చేసింది కొంచెం. జాన్ రెడ్డి అన్న, బీజేపీ అన్న. మీ పేరు? నా పేరు శంకర్. ఎక్కడ ఉంటారు? ఇక్కడనే లోకల్, ఇక్కడ తేనెపల్లి ఉంటాం. సాగర్లో ఉప ఎన్నికలు ఉన్నాయి, ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారన్న? ఏ పార్టీ అంటే కొద్దిగా వరావరి ఫైట్ ఉంటారని అనుకుంటున్నాం మేము. కొద్దిగా గవర్నమెంట్ మీద కొద్దిగా వ్యతిరేకత ఉంది. ఏదేమైనప్పటికీ కూడా టీఆర్ఎస్ కొంచెం బయటపడే అవకాశాలు ఉన్నాయి. మీ పేరు? దైవాధీనం. ఎక్కడ ఉంటారు? ఇక్కడనే గుర్రంపూడు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సాగర్లో, ఏ పార్టీ ఏంటంటే అన్నీ రెండు ఈక్వలే ఉంటాయి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే, మన ఈ నో నర్సయ్య గారు చనిపోయింది కాబట్టి, వాళ్ళ అబ్బాయికి ఇస్తుంది కాబట్టి, అబ్బాయి కొత్త కదా, జర ఎట్లయినా జర మామూలుగా ఉండొచ్చు. జానారెడ్డి ఓల్డ్ మినిస్టర్ చేసిన ఆయన, ఇంత చాలా 5-6 మినిస్టర్లు చేసిన ఆయన కాబట్టి గెలుపు రావచ్చు ఒకవేళ అని ఉంటుంది. మరిగా తర్వాత దేవుని మీద ఆధారపడి ఉండాలి. జూదం లెక్కనే ఇది కూడా ఒకందుకు. అభివృద్ధి అంటే ఇప్పుడు నోన్ నర్సయ్య ఇదివరకు ఇక్కడ చేసింది అయితే ఏం లేదు. అభివృద్ధి అంటే ఏమైనా కేసీఆర్ వస్తే, ఆయన ఉండి పై అధికారులు ఏమైనా వాళ్ళకి చేస్తే చేయొచ్చు, లేకుంటే లేదు. కాంగ్రెస్ నుండి జానారెడ్డి గారు ఉన్నారు, జానారెడ్డి గారు గెలిస్తే మరి అభివృద్ధి ఎట్లా ఉంటుంది? జానారెడ్డి అంటే ఇప్పుడు పార్టీ అయితే కాదు, అధికార పార్టీ కాదు కదా. అధికార పార్టీ ఉంటే చాలా వరకు అయితే చేసిండు, చేయలేదని ఏం లేదు, వస్తే చేస్తాడు కూడా. ఇలా ఆయనకు అవకాశం ఉంటే మాత్రం చేస్తుంటాడు, చేయడానికి ఏమి ఉండదు. మంచి పైన మంచి అయినా చేయడానికి చేస్తూనే ఉంటాడు. చెడేం చేయరు, మంచి చేస్తుంటాడు. కానీ అట్లా. మీ పేరు? నరసింహ. నరసింహ. ఎక్కడ ఉంటారన్న? ఇక్కడనే ఉన్నా లోకలే. ఇప్పుడు మన ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఉప ఎన్నికలు వస్తున్నాయి, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు సాగర్లో? అన్నీ తగ్గఫోర్ ఉంది కదండి, ఇప్పుడు అన్నీ తగ్గఫోర్. జానారెడ్డి గారు ఉన్నారు, నోము నరసింహ గారు అని చనిపోయారు, మరి ఆ పార్టీకి వెళ్ళి ఎవరికి ఇస్తారో టికెట్ తెలియదు. ఇంకా ఉండైతే తగ్గఫోరే ఉన్నాయి. ఆయన కూడా జానారెడ్డి కూడా ఇదివరకు చేసింది. ఇక్కడ రెండైతే తగ్గపోయింది. ఎవరు వచ్చే దైవాధీనం మనం చెప్పలేం. పై దేవుని దయ. బల్లం కృష్ణ. మాది గురంపూడి మండలం జునుతుల. సాగర్లో ఉప ఎన్నికలు వస్తున్నాయి, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ అంటే ఇప్పుడు అన్ని పార్టీలు అంటే మ్యాక్సిమం అయితే కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యలో ఉంటుంది అనుకుంటున్నాం మేమైతే. ఇప్పటికీ ఇప్పటికైతే ఇప్పుడు నోల్ నరసింహ సరే గెలిచిండులే, కానీ ఆయన అయితే ఏం అభివృద్ధి అయితే అంటే ఏం చేయలేదు సరే గుర్రంపూడి మండలానికి. అప్పుడు జానారెడ్డి గారు చేసిన, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అది డెవలప్మెంట్ ఇంకే ఉంది. టీఆర్ఎస్ వచ్చినాక జరిగింది ఏం లేదు. కాకపోతే గుళ్ళలకు గొర్రెలని బంటలకు ఆ చేపలని అంతటపై ఇంకేం లేదు, అభివృద్ధి అయితే ఏం లేదు. మరి ఇప్పుడు ఎవరు గెలిస్తే మీకు ఇదవుతుంది? ఇప్పుడు అంటే మ్యాక్సిమం ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తుందని మేము అనుకుంటున్నాం. జానారెడ్డి గారు. మీ పేరు? సైదులు. ఎక్కడ ఉంటారు? అన్నారం. ఇప్పుడు ఇప్పుడు సాగర్లో ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు టీఆర్ఎస్ ఫేవర్లో ఉంది కాబట్టి, ఇప్పుడు టీఆర్ఎస్కి అధికారం ఉంది కాబట్టి టీఆర్ఎస్కి పక్క. ఎందుకు టీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నారు? అంటే కొంచెం టీఆర్ఎస్ వచ్చిన కానీ కొంచెం మంచిగా అనిపిస్తుంది. మీ పేరు? మదార్. ఎక్కడ ఉంటారన్న? ఇక్కడ లోకల్. ఇప్పుడు మన ఎలక్షన్స్ వస్తున్నాయి, సాగర్లో ఉప ఎన్నికలు ఉన్నాయి, అవు ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? క్యాండిడేట్ బట్టి ఉంటుంది అది. ఇప్పుడు టీఆర్ఎస్ గెలిగితే క్యాండిడేట్ బట్టి ఉంటుంది. అంటే మీకు ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు? ఇప్పుడైతే ఏది కూడా అభివృద్ధి చేస్తాడు ఇవ్వలేరు. జానా కాంగ్రెస్ గెలిచిన అభివృద్ధి కాదు,
టీఆర్ఎస్ గెలిచినా అభివృద్ధి కాదు. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు అయితే వచ్చేసారి అయితే కావచ్చు, కానీ ఇప్పుడైతే ఏం అయ్యేది ఏం లేదు. ఈయన గెలిచినా గంతే ఉండదు, ఆయన గెలిచినా గంతే ఉండదు. కాంగ్రెస్ గెలవచ్చు కూడా, మడిచిన బట్టి క్యాండిడేట్ అక్కడ నోవల్ నర్సయ్య కొడుకు ఇస్తారా, లేకుంటే చిన్నప్పరెడ్డికి ఇస్తారా, లేకుంటే ఎంసీ కోటిరెడ్డికి ఇస్తారా, ఎవరికి ఇస్తారు, దాని క్యాండిడేట్ బట్టి క్యాండిడేట్ గెలుస్తారు. ఇప్పుడు ఈయన కాంగ్రెస్ ఆయనకు అంత ఈజీగా గెలిచడం లేదు, టీఆర్ఎస్ ఆయన కూడా అంత ఈజీగా గెలిచడం లేదు. ఇన్నవా ఎవరు దాన్ని బట్టి క్యాండిడేట్ బట్టి మడిచిన బట్టి గెలుస్తారు, అది లెక్క. నా పేరు మహబూబ్ పాషా, ఇక్కడనే గుర్రంపూడి లోకల్. టీఆర్ఎస్ అనుకుంటున్నాను. టీఆర్ఎస్ అంటే ఉప ఎన్నికల్లో ఒకటి చనిపోయిన ఆయన టీఆర్ఎస్ ఆయన కదా, కొంచెం సెంటిమెంట్ ఉంటుంది. అలా బయట వ్యక్తి కానీ మేమేం అనుకుంటలేము, అలా వాళ్ళ కొడుకే ఇస్తాం అనుకుంటున్నాం మేము. వాళ్ళ కొడుకు అయితే ఇస్తారు అనుకుంటున్నాం, బయట వ్యక్తికే అనుకుంటలేము. Subscribe us and press the bell icon for more interesting updates.